वेलकम टू आइकॉन इंडिया। सो आइकॉन इंडिया मेरे प्रिपेयर उद्योग चैप्टर वाइज एग्जाम सीरीज ने अंदिस्ता ग्रूप टू गानी ग्रूप वन गानी ईओ गानी सीडीपीओ गानी इलांट अन्नी एग्जाम्स की चैप्टर वाइज एग्जाम्स तो पाटू ऑनलाइन क्लासेस नी कूडा अंदिस्ता उन्नाम अति तक्कुव तो चाला क्वालिटी कंटेंट नी मीकु अंदिंचडम जरुगुतोंदी। सो ई क्लासेस द्वारा मीरु एग्जाम्स की संबंधी क्वेश्चन्स लो ए विधंगा आंसर चेस्तुन्नारो टेस्ट चेसुकोंडि। सो मनम इस्तुन्नटुवंटि चाप्टर वाइज एग्जाम सीरीज की संबंधी इंडियन हिस्ट्री नुंचि कोन्नि मॉडल क्वेश्चन्स मी कोसम तीसुकुरावडम जरिगिंदि। वीटिकि मीरु एंत मेरु आंसर चेस्तुन्नारु अनेदि वन्स चेक चेसुकोंडि। इक मनम इंडियन हिस्ट्री की संबंधी पार्ट टू गा ई क्लास अंदिंचडम जरुगुतोंदि। पार्ट वन क्लास प्रीवियस गा मीकु अप्लोड अयिंदि, आ क्लास नि चूडंडि ఒకవేళ చూడకపోతే కావాలనుకుంటే। సో మనం ఇక్కడ క్వశ్చన్ చూద్దాం, ఏ కాలంలో ఆర్యులు ఎక్కువగా సింధు ప్రాంతానికి పరిమితం అయ్యారు? సో మనకి ఆర్యులకి సంబంధించినటువంటి కాలాలను ఇక్కడ ఋగ్వేద కాలం, యజుర్వేద కాలం, అథర్వణ వేదం, సామవేదం అని చెప్పేసి ఇవ్వడం జరిగింది। ఈ కాలాలకి సంబంధించి ఆర్యులు ఎక్కువగా సింధు ప్రాంతానికే పరిమితం అయ్యారు, ఏ ఋగ్వేద కాలమా, యజుర్వేద కాలమా, అథర్వణ వేదంలోనా, సామవేదంలోనా, ఏ వేదంలో సింధు ప్రాంతానికి మాత్రమే పరిమితమయ్యారు అని చెప్పేసి ఇక్కడ మనం క్వశ్చన్ అడగడం జరుగుతుంది। బేసిక్గా ఆర్యులకి సంబంధించి సప్త సింధు ప్రాంతంలో వీరు నివసించారు అని చెప్పేసి మనం వేదికేజ్ ఏదైతే ఈ ఆర్యులకి సంబంధించినటువంటి టాపిక్ చదువుతామో అక్కడ వింటాం। సో ఇప్పుడు సప్త సింధుకి సంబంధించినటువంటి ప్రాంతానికే ఏ కాలంలో పరిమితమయ్యారు ఆర్యులు అని చెప్పేసి మనం క్వశ్చన్ అడిగినాం। ఇచ్చిన ఆప్షన్స్ ప్రకారం సరైనటువంటి ఆన్సర్ ఋగ్వేదం అండి। సో ఆర్యులు ఋగ్వేద కాలంలో సప్త సింధు ప్రాంతానికి మాత్రమే పరిమితమయ్యారు, ఎక్కడ అని అంటున్నాం, సప్త సింధు ప్రాంతాలకి మాత్రమే పరిమితం కావడం జరిగింది। సరే ఈ ఆర్యులకి సంబంధించినటువంటి సప్త సింధు ప్రాంతాలకి ఏ కాలంలో పరిమితమయ్యారు అని అంటే ఋగ్వేద కాలంలో అని అంటున్నాం। సో ఈ ఋగ్వేదానికి సంబంధించిన కాలంలో సప్త సింధుకి సంబంధించినటువంటి నదుల మధ్యన ఆర్యులు నివసించినట్లు చారిత్రాత్మక ఆధారాల ద్వారా వారు రాసినటువంటి గ్రంథాల ద్వారా తెలుస్తూ ఉన్నది। సో ఇప్పుడు ఈ సప్త సింధుకి సంబంధించినటువంటి ప్రాంతాలేవి గుర్తించండి అని అంటారు, ఇది మరొక క్వశ్చన్। సో సప్త సింధుకి సంబంధించి మనం జిలాం, చీనాబ్, సట్లేజ్, బియాస్, రావి ఇవి మనకి పంజాబ్ ప్రాంతంలో కనబడేటువంటి నదులు, అలాగే ఆరు సింధు నది అని అంటున్నాం, ఏడు సరస్వతి అని అంటున్నాం, సరస్వతి నది। సో ఇలా ఇగో ఈ సప్త సింధుకి సంబంధించినటువంటి నదులను గుర్తించండి అని అంటే ఈ నదులను మనం ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది। ఇగో ఈ సప్త సింధుకి సంబంధించినటువంటి నదులనే మనం ఇక్కడ సింధు ప్రాంతంగా పిలుస్తూ ఉన్నాం। ఈ సింధు ప్రాంతంలో ఋగ్వేద కాలంలో ఆర్యులు ఎక్కువగా పరిమితమయ్యారు, ఇక్కడే ఉన్నారు అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోవాలి। ఇప్పుడు ఋగ్వేద కాలాన్ని మనం ప్రీవియస్ క్లాస్లో కూడా డిస్కస్ చేసినాం। ఇగో ఈ కాలం అనేది మనకి బిఫోర్ క్రైస్ట్ 1000 సంవత్సరాల నుంచి 500 సంవత్సరాల వరకు డిఫైన్ చేయడం జరుగుతూ ఉంది, గుర్తించడం జరుగుతూ ఉంది। ఇలా ఆర్యుల నాగరికతకి సంబంధించినటువంటి అంశంలో ఋగ్వేదంలో ఆర్యులు ఎక్కువగా సప్త సింధు ప్రాంతంలో ఉన్నారు అని గుర్తుంచుకోవాలి। సప్త సింధుకి సంబంధించిన నదులను గుర్తించండి అని అంటే ఈ నదుల పేర్లను గుర్తుంచుకోవాలి। ఈ సప్త సింధు ప్రాంతంలో ఆర్యులు ఏ కాలంలో నివసించారు అని అంటే ఋగ్వేద కాలము అని చెప్పాలి। ఈ ఋగ్వేద కాలాన్నే తొలి వేద నాగరికతగా కూడా గుర్తించడం జరుగుతూ ఉంది। ఋగ్వేద కాలాన్ని ఎప్పటి నుంచి ఎప్పటి వరకు గుర్తిస్తున్నాము అని అంటే క్రీస్తు పూర్వం 1500 సంవత్సరాల నుంచి 1000 సంవత్సరాల వరకు గుర్తించడం జరుగుతూ ఉంది। చిన్న ఇది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అని అంటున్నాం, చిన్న మిస్టేక్ చెప్పిన, ఇగో 1500 సంవత్సరాల నుంచి 1000 సంవత్సరాల వరకు గుర్తించడం జరుగుతూ ఉంది। సో ఇలా ఈ ఋగ్వేదానికి సంబంధించినటువంటి కాలాన్ని, దీనికి సంబంధించినటువంటి అంశాలని మనం ప్రత్యేకంగా గుర్తించాల్సి ఉంటుంది। ఓకే రైట్, ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూడండి।
నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి చూడండి. ఋగ్వేద కాలంలో ఉన్న రాజ్యాలను పరిగణించండి. ఇప్పుడు మనం ఋగ్వేద కాలాన్ని ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అని అంటున్నాం? బిఫోర్ క్రైస్ట్ 1500 సంవత్సరాల నుంచి 1000 సంవత్సరాల వరకు. దీనినే తొలి వేద నాగరికత అని అంటున్నాం. ఇగో ఈ తొలి వేద నాగరికతకి సంబంధించినటువంటి దానిలో మనం ఋగ్వేద కాలం అని అన్నాం. ఇందులో ఉన్నటువంటి రాజ్యాలు ఏమిటి అని చెప్పేసి ప్రత్యేకంగా పరిగణించాల్సి ఉంటుంది, గుర్తించాల్సి ఉంటుంది. సో ఋగ్వేదంలో ఉన్నటువంటి ఓ రాజ్యాలను గుర్తించండి అనేది క్వశ్చన్. ఇప్పుడు ఋగ్వేదం అనేది చదివితే అందులో ఏ రాజ్యాలు ఉన్నాయనేది నువ్వు చదివి అది గుర్తుంచుకోగలిగితే ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేస్తావు. సో ఇప్పుడు ఋగ్వేదానికి సంబంధించినటువంటి కాలంలో భరతులు, మత్స్యలు, యాదులు, గిరిజనులు, సో ఇలా ఈ రాజ్యాలు అనేవి మనం ఆప్షన్స్గా స్టేట్మెంట్స్గా ఇవ్వడం జరిగింది. మరి ఇచ్చిన స్టేట్మెంట్స్లో సరైనవి గుర్తించండి అని అంటున్నాం. 4 స్టేట్మెంట్స్ ఇచ్చినాం. ఈ 4 స్టేట్మెంట్లలో సరైనది ఏది అని అడుగుతూ ఉన్నాం. ఈ 4 స్టేట్మెంట్లకి సంబంధించి మళ్ళీ ఆప్షన్స్ ఏమి ఇచ్చాము? ఏ 1 మరియు 2 అని ఇచ్చాము, బి 1 మరియు 3 అని ఇచ్చాము, సి 2, 3 మరియు 4 అని ఇచ్చాము, అలాగే డి 1, 2, 3, 4 అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఇలా ఇచ్చినటువంటి వీటికి సంబంధించి సరైనటువంటి ఆన్సర్ ఏమిటి అనేది మీరేమైనా గెస్ చేయగలిగితే మీ ఆన్సర్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, రైట్. సో ఇప్పుడు మనం మాట్లాడుతున్నటువంటి క్వశ్చన్కి సంబంధించి రాజ్యాలు ఋగ్వేదానికి సంబంధించి, ఇప్పుడు ఋగ్వేదంలో ఆర్యులు ఏం చేశారు అని అంటే రాయడం, ఋగ్వేదానికి సంబంధించి రాయడం జరిగింది. అందులో చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. వాటి ఆధారంగా ఉన్నటువంటి రాజ్యాలను మనం గుర్తిస్తా ఉన్నాం. సో ఇప్పుడు ఋగ్వేద కాలంలో రాజ్యాలకి సంబంధించి భరతులు అనేవారు ఉన్నారు, ఈ రాజ్యాలు ఉన్నాయి, ఈ తెగలు ఉన్నాయి, అలాగే మత్స్యలు కూడా ఉన్నారు, యాదులు కూడా ఉన్నారు, కొన్ని గిరిజన తెగలు అనేవి కూడా, గిరిజన రాజ్యాలు అనేవి కూడా మనకు ఋగ్వేద కాలంలో క్రీస్తు పూర్వం 1500 నుంచి 1000 సంవత్సరాల మధ్యన కనబడుతున్నటువంటి రాజ్యాలుగా గుర్తించాలి. సో ఇచ్చినటువంటి రాజ్యాలన్నీ కూడా సరైనవే కాబట్టి ఇగో దీనికి సంబంధించి ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్ అని మనం గుర్తించాల్సి ఉంటుంది. వేద నాగరికత చదివారా? గ్రూప్ 2కి సంబంధించి ఇండియన్ హిస్టరీలో ఏబిపిఎస్సి నుంచి 30 మార్కులు, ఇందులో నుంచి 2 మార్కులు పక్కా వస్తాయి, 1 మార్క్ అయినా వస్తుంది. సో ఇలా చదివే ప్రయత్నం చేయండి. చాలా విశ్లేషణాత్మకంగా, చాలా వివరణాత్మకంగా చదివితే మీరు ఎక్కువ స్కోర్ని చేస్తారు, రైట్. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఋగ్వేద కాలం సామాజిక జీవితంను పరిగణించండి అని చెప్పేసి అడిగిన సోషల్ లైఫ్, ఋగ్వేదానికి సంబంధించినటువంటి సోషల్ లైఫ్ ఎలా ఉంది అనేటువంటి అంశాలను ఇక్కడ స్టేట్మెంట్ రూపంలో తీసుకురావడం జరిగింది. ఇందులో సరైనవి ఏది అనేది మనం గుర్తించాలి. నేను ఒక్కొక్క స్టేట్మెంట్ని చదువుతా. ఋగ్వేద నాగరికత పితృస్వామ్యమైనది, కుటుంబ పెద్దను గ్రహపతి అని పిలిచేవారు, ఏక భార్యత్వం ఆనవాయితీ అయినప్పటికీ రాచరికం మరియు ఉన్నత కుటుంబాలలో బహుభార్యత్వం ఉన్నది అని చెప్పేసి అంటున్నాం, స్త్రీ ఇంటి నియంత్రణలో ఉంది, అన్ని ప్రధాన వేడుకలకు హాజరయ్యింది, ఆధ్యాత్మిక మరియు మేధో వృద్ధికి పురుషులతో సమానమైన అవకాశాలు మహిళలకు ఇవ్వబడ్డాయి. ఇలా 5 స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. ఈ 5 స్టేట్మెంట్స్ మీకు సరైనవి అనిపిస్తున్నాయా, సరికానివి అనిపిస్తున్నాయా? సరికానివి ఏమున్నాయి అని ఏమైనా గుర్తిస్తే మీ ఆన్సర్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ఇప్పుడు మనం సరైనవి ఏమిటి అని అన్నాం. ఇక మనం ఎప్పటిలానే ఇక్కడ 1, 2, 3, 1, 4, 5, 1, 2, 3, 4, 1, 2, 3, 4, 5 అని చెప్పేసి స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. ఐ మీన్ ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. ఇచ్చిన ఆప్షన్లో సరైనటువంటి ఆప్షన్ ఏమనుకుంటున్నారు కమెంట్ బాక్స్లో తప్పకుండా పోస్ట్ చేయండి జెన్యున్గా. సో మిమ్మల్ని మీరు చెక్ చేసుకునేందుకు. ఓకే, రైట్. ఇప్పుడు ఋగ్వేదానికి సంబంధించి సామాజిక జీవితంను పరిగణించండి అన్నాం కాబట్టి ఒక్కొక్క స్టేట్మెంట్ని చూద్దాం. ఋగ్వేద నాగరికత పితృస్వామ్యమైనది అని అంటున్నాం. సో ఇది స్టేట్మెంట్ రైటా రాంగా అనంటే రైట్. ఇక్కడ పితృస్వామ్య కుటుంబాలు అనేవి మనకు ఋగ్వేదంలో కనిపిస్తూ ఉన్నాయి. ఇక నెక్స్ట్ కుటుంబ పెద్దను గ్రహపతి అని పిలిచేవారు, ఎస్, కుటుంబ పెద్దను గ్రహపతి అని పిలిచినట్లు మనకు ఋగ్వేదం ద్వారా తెలుస్తూ ఉంది. ఇక నెక్స్ట్ ఏక భార్యత్వం ఆనవాయితీ, ఒకే ఒక వ్యక్తికి ఒకే భార్య ఉండాలి అనేది
ఆనవాయితీ ఉన్నప్పటికీ కూడా రాచరికం అలాగే ఉన్నత స్థాయి కుటుంబాలు ఏవైతే ఉంటారో వారు వారి భార్యలను బెదిరించి మరో ఇద్దరు ముగ్గురిని లేదంటే ఆమెను కాకుండా ఇంకొకరిని పెళ్లి చేసుకునేటువంటి విధానం అనేది ఋగ్వేదం ద్వారా మనకు తెలుస్తూ ఉన్నది. ఈ స్టేట్మెంట్ కూడా రైటే. ఇక నెక్స్ట్ స్త్రీ ఇంటి నియంత్రణలో ఉంది, అన్ని ప్రధాన వేడుకలకి హాజరయ్యింది. ఈ స్టేట్మెంట్ కూడా రైటే. స్త్రీకి ఋగ్వేదం ప్రకారం ఏంటి అని అంటే అన్ని ప్రధాన వేడుకలకి హాజరైనట్లు గుర్తించడం జరుగుతోంది స్త్రీని. ఇక నెక్స్ట్ స్టేట్మెంట్ చూడండి, ఆధ్యాత్మిక మరియు మేధో వృద్ధికి పురుషులతో సమానమైనటువంటి అవకాశాలు మహిళలకు ఇవ్వబడ్డాయి అని అన్నాం. వేదకాలంలో మహిళలకి ఈ విధమైనటువంటి అవకాశాలు అనేవి కల్పించడం జరిగింది. బాల్య వివాహాలు లేవు, సతీ సహగమనం అనేది లేదు. సో ఇలా మేధోపరమైనటువంటి అంశాల్లో, మేధో వృద్ధికి ఆధ్యాత్మిక అంశాలలో పురుషులతో పాటు మహిళలు కూడా ఇక్కడ అవకాశాలను పొందారు. కాబట్టి అన్ని స్టేట్మెంట్లు రైట్ అనే సరైనవే కాబట్టి ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇక నెక్స్ట్ దీని తర్వాత మరొక క్వశ్చన్ చూడండి, ఋగ్వేద కాలంలో ఉన్న మహిళా కవులను పరిగణించండి. సో ఋగ్వేద కాలంలో వేద నాగరికత ప్రారంభం నుంచి 1000 సంవత్సరాల వరకు, 1500 సంవత్సరాల నుంచి 1000వ సంవత్సరం వరకు కూడా మహిళా కవులు మనకు ఋగ్వేదంలో కనిపిస్తారు. సో ఈ కవులను పరిగణించండి అని అంటున్నాం. కన్సిడర్ ఆఫ్ ద ఉమెన్ రైటర్స్. సో ఇక్కడ అపాల, విశ్వావర, ఘోష, లోపాముద్ర ఈ ఇచ్చినటువంటి స్టేట్మెంట్లలో మహిళా కవులు ఎవరు అనేది మనం ఇక్కడ గుర్తించాల్సి ఉంటుంది. సరైనవి గుర్తించండి అని అడుగుతున్నాం. సో ఇప్పుడు ఈ అపాల, విశ్వావర, ఘోష, లోపాముద్ర వీరంతా కూడా మహిళా కవులుగా పరిగణించడం జరుగుతూ ఉంది. ఋగ్వేద కాలంలో వీరిని పరిగణిస్తూ ఉన్నారు. సో కాబట్టి ఇది కూడా ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్ అని చెప్పేసి గుర్తించాలి. ఓకేనా? వేద నాగరికతలో ఈ అన్ని అంశాలు చదివారా? చదవకపోతే ఒక్కసారి బ్యాక్ వెళ్ళి బుక్ ఓపెన్ చేసి వేద నాగరికతకి సంబంధించినటువంటి అన్ని అంశాలను చదవండి. ఇలాంటి అంశాలను వినండి క్లాసుల రూపంలో. మీరు బాగా బాగా ఎగ్జామ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఎగ్జామినర్ నీకు తెలిసినవి అడగడు, ఆ ఉన్నటువంటి చాప్టర్లలో మీకు తెలియని అంశాలను గురించి అడుగుతాడు. సో కాబట్టి ఒక పుస్తకం తీసుకుని ఎక్కువసార్లు చదివే ప్రయత్నం చేయండి. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఋగ్వేద కాలం ఆర్థిక పరిస్థితులను పరిగణించండి అని అంటున్నాం. ఋగ్వేదానికి సంబంధించినటువంటి ఆర్థిక పరిస్థితులను గురించి అడుగుతా ఉన్నాం. ఋగ్వేద ఆర్యులు పశుపోషణ ప్రధాన ఆదాయ వనరుగా కలిగి ఉన్నారు. ఉత్తర భారతదేశంలో స్థిరపడక ముందు ఆర్యులు పంటలను అభివృద్ధి చేయడం ప్రారంభించారు. ఇనుము వినియోగం కారణంగా అడవులను తొలగించి అదనపు భూమిని వ్యవసాయ భూములుగా మార్చగలిగారు. పై వాటిలో సరైనవి ఏవి? 3 స్టేట్మెంట్స్ ఇచ్చిన 1 మరియు 2, 1 మరియు 3, 2 మరియు 3, 1, 2, 3 అని చెప్పేసి ఇచ్చిన. ఇప్పుడు ఋగ్వేద ఆర్యులు పశుపోషణ ప్రధాన ఆదాయ వనరు అని అంటున్నాం. ఈ స్టేట్మెంట్ రైట్. వారికి ఆర్థిక వనరులకి సంబంధించి వస్తు మార్పిడి విధానం అనేది అందుబాటులో ఉండే, ఈ వస్తు మార్పిడి విధానాన్ని బేస్ చేసుకొని ఋగ్వేదానికి సంబంధించినటువంటి కాలంలో ఉన్నటువంటి ఆర్యులు పశుపోషణను ప్రధాన ఆదాయ వనరుగా ముందుకెళ్ళారు. సో ఈ ప్రధాన ఆదాయ వనరును ఎన్ని ఎక్కువ పశువులు ఉంటే అంత గొప్పగా ఈ వేద నాగరికతలో ఇక్కడ చూసేటువంటి వారుగా మనకు ఋగ్వేదం ద్వారా తెలుస్తూ ఉంది. ఇక ఉత్తర భారతదేశంలో స్థిరపడక ముందు ఆర్యులు పంటలను అభివృద్ధి చేయడం ప్రారంభించారు అని అన్నాం. సో స్థిరపడ్డాక, స్థిరపడక ముందు కాదు, స్థిరపడ్డాక ఏం చేసినారు అని అంటే ఆర్యులు పంటలను అభివృద్ధి చేయడం ప్రారంభించారు. కాబట్టి ఈ స్టేట్మెంట్ తప్పు. సో మనం ఇప్పుడు ఆర్యులు సప్త సింధు ప్రాంతంలో ఉన్నారు అని చెప్పేసి ఇంతకుముందు మనం డిస్కస్ చేసినాం. సో ఈ సప్త సింధు ప్రాంతంలో నివాసాలను ఏర్పాటు చేసుకుని ఉన్నప్పుడు ఆర్యులకి సంబంధించి పశుపోషణ లాంటిది చాలా కీలకమైనటువంటిదిగా ఉంది. ఆర్యులు ఇనుమును కూడా వాడడం జరిగింది. ఏం వాడారు? ఇనుమును వాడారు. సో ఇలా ఇనుమును వాడడంతో పాటు ఇనుముతో ఉన్నటువంటి పనిముట్లను వాడడం మొదలుపెట్టారు. సో ఈ పనిముట్లలో మనకు వివిధ పనిముట్లు అనేవి ఇనుము ద్వారా చేసి ఈ ఆర్యులు వాడకం స్టార్ట్ చేసిన తర్వాత
వీరు ఉత్తర భారతదేశంలో స్థిరపడ్డాక ఆర్యులు పంటలను అభివృద్ధి చేయడం అనేది ప్రారంభించడం జరిగింది. ఇక ఈ ఇనుము వినియోగం కారణంగా ఏమైందనంటే అడవులను తొలగించడం స్టార్ట్ చేశారు. అంటే ఇనుము ద్వారా ఇనుమును వాడకం మొదలుపెట్టిన తర్వాత సింధు నాగరికత ప్రజలకి ఇనుము అనేది తెలియదు. కానీ ఆర్యులు ఇనుమును ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత, పరిచయం చేసిన తర్వాత ఇనుమును బేస్ చేసుకొని వ్యవసాయ రంగంలో అప్పుడు మంచి మార్పులు తీసుకురావడానికి ప్రయత్నం చేశారు. ఇప్పుడు వ్యవసాయాన్ని, పశు పోషణతో పాటు వ్యవసాయాన్ని కూడా ఇక్కడ ప్రధానమైనటువంటి ఆర్థిక వనరుగా భావించి ఈ వ్యవసాయాన్ని అభివృద్ధి చేసేందుకు అడవులను తొలగించడం జరిగింది, నరికివేయడం జరిగింది. దీని ద్వారా ఏమైంది అనంటే అదనపు భూమి వ్యవసాయ అనుకూలంగా మారింది. సో ఇలా ఈ వ్యవసాయ భూములుగా మార్చగలిగారు అనేటువంటి స్టేట్మెంట్ రైట్. ఇనుము వినియోగం కారణంగా అడవులను తొలగించి, అంటే ఇనుము ద్వారా గొడ్డల్ని, ఆ గొడ్డల ద్వారా అడవులను నరకడం, లేదు అనంటే నాగళ్ళు, ఇనుము నాగళ్ళకి సంబంధించినటువంటివి డెవలప్ చేయడం, దెన్ లేదు అనంటే ఇంకా ఏదైనటువంటి వస్తువులను సృష్టించి వాటి ద్వారా వారి ఆర్థిక మెరుగుదలను పెంచుకోవడం జరిగింది. ఎవరు? ఆర్యులకి సంబంధించినటువంటి వారు. ఇక నెక్స్ట్ ఇక్కడ వ్యవసాయం కోసం అడవులను తొలగించిరు అని అన్నాం కదా. ఇగో దీంట్లో వడ్రంగులు చాలా కీలక పాత్రను పోషించడం జరిగింది. ఎవరు అని అంటున్నా? వడ్రంగులు చాలా కీలక పాత్రను పోషించడం జరిగింది. సో వీరు వివిధ పనిముట్లను తయారు చేయడం, అలాగే వాటిని ఆర్థిక వ్యవస్థకు ఉపయోగపడేలాగా డిజైన్ చేయడం, సో ఇలాంటి అన్ని అంశాలు కూడా మనకి ఋగ్వేద కాలంలో ఆర్థిక పరిస్థితులలో ప్రధానంగా కనబడేటువంటి అంశాలు. సో ఇప్పుడు 1 మరియు 3 మాత్రమే రైట్ అయినాయి, అంటే బి ఈజ్ ద రైట్ ఆన్సర్, ఇక మిగతావి రైట్ కాదు అనేటువంటి అంశాన్ని ఇక్కడ ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది. ఇగో ఇలాంటి క్వశ్చన్స్తో మీ మెదడుకి మరింత పని పెట్టేలాగా, మీరు చదివింది ఏ విధంగా ఎగ్జామ్లో క్వశ్చన్ చూసి ఏ విధంగా ఫీల్ అవుతున్నారు అనేది మీకే తెలియజెప్పేలాగా మనం ఎగ్జామ్ సిరీస్తో పాటు అతి తక్కువతో క్లాసెస్ని అందించడం జరుగుతూ ఉంది. వీటి కోసం మీరు ఐకాన్ ఇండియా యాప్ ద్వారా రిజిస్టర్ అవ్వండి. మంచి స్కోర్ని, మీ ఎగ్జామ్లో మంచి మెరిట్ని సాధించడానికి ప్రయత్నాలు చేయండి. ఓకేనా? సో ఇది నేను మీకు అందిస్తున్న క్లాస్. నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.